మంచి విలువైన బట్టలు వేసుకొని వేళ్లకు మేలిమి బంగారపు ఉంగరాలు పెట్టుకొని దర్జాగా వస్తున్న మనిషికి ఎందుకంత గౌరవమిస్తారు? వేషానికి ఘనత చూపుతారెందుకని? అతనికి అగ్రపీఠమా? బీద వ్యక్తిని ఎక్కడో ఒక మూలన నిలవబెడతారా? కూచోటానికి సరైన కుర్చీ కూడా చూపించరే? సంఘంలో పదవులు కూడా ధనికులకే కట్టబెడతారు. అసూయ, మత్సరం, పక్షపాతం మనసులో పెట్టుకుని తీర్పు తీరుస్తారు గదు. మనిషి వేషభాషలకు, అతని వ్యక్తిత్వానికి, అతని ధనానికి అధిక ప్రాముఖ్యం ఇచ్చి పొగడకూడదు. దేవుని సంఘం దేవుని రాజ్యానికి ప్రతినిధిగా వ్యవహరించాలి. విశ్వాసం విషయంలో మొహమాట ఉండకూడదు. నా ప్రియ సహోదరులారా, నా మాట వినండి. దేవుని ఏర్పాటు విధానం గుర్తించండి. విశ్వాసమందు భాగ్యవంతులు లోకం దృష్టిలో దరిద్రులే కావచ్చు. వీరు దేవుని రాజ్యానికి వారసులు. దేవుణ్ణి ప్రేమిస్తారు.